హలో అండి, నమస్తే. నేను సమ్దాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను మీకు మేము చేసుకునే టైప్లో వాంగీబాత్ ఒకటి, తర్వాత కొత్తిమీర పుదీనా పచ్చడి అండి. ఇది రైస్లోకి బాగుంటుంది. నేను ఎలా చేసుకుంటానో అలా మీకు చూపిస్తాను. చూడండి, ఇది కొత్తిమీర, కొంచెం పుదీనా వేసానండి, కొంచెం పుదీనా వేసాను. ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి, ఇవి కొత్తిమీర చట్నీలోకి. ఇది పోపండి, కరివేపాకు, జీలకర్ర, పోపు దినుసులు దీంట్లో వేసాను పోపుకి. తర్వాత వాంగీబాత్ అండి. వంకాయలు కట్ చేసి నేను ఆయిల్లో వేసి వాటర్లో ఉప్పు వాటర్లో వేసానండి. సాల్ట్ వేసి నానబెట్టి పెట్టాను. తర్వాత దాంట్లో కానీ ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లి, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఇది బిర్యానీ ఆకు, పచ్చి బిర్యానీ ఆకు అండి. ఇది మంది గార్డెన్లో ఉంది కదా, అదండి. టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వండి. దీంట్లోకి ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. ధనియా పౌడర్ ఇది వాంగీబాత్లోకి ఈ పౌడర్ వేసుకోవాలండి. కొన్ని శనగపప్పు, ఎండుమిర్చి వేయించుకొని పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ లాస్ట్లో వేసుకోవాలండి మనము. ఇప్పుడైతే మీకు నేను వాంగీబాత్ ప్రిపేర్ చేస్తాను, లేకపోతే ముందుగా ఇవి చేసుకుందామండి. కొత్తిమీర, పచ్చడి, ఆయిల్ వేసాను ముందుగా నేను. తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము. వేయించుకున్నానండి. తర్వాత మనం ఇందులోనే చింతపండు అండి, తర్వాత వెల్లుల్లి కూడా వేస్తాము. కొంచెం సేపు మూత పెట్టేద్దామండి.
ఇదైతే వేగిపోయిందండి తీసేద్దాం ఇప్పుడు వేగిపోయింది చట్నీకి తర్వాత ఇప్పుడైతే మనము ఈ ఆయిల్ వేసుకుందాము ఏలక్కాయలు లవంగాలు తర్వాత ఆనియన్ అండి ఆనియన్ కొంచెం ఎర్రగా వేస్తే వేగాలండి అందుకోసం మనం కొంచెం సేపు వేడి చేద్దాము ఆనియన్ వేగిపోయాయండి ఇప్పుడు పచ్చిమిర్చి వెల్లుల్లి టమాటాలు ఇది కూడా కొంచెం సేపు మనం వేగనిద్దామండి మూత పెట్టేసి తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తర్వాత వంకాయలు వేసుకుందామండి కొన్ని వేసానండి నేను ఉండేది ఇద్దరమేనండి ఇంట్లో అందుకని చెప్పేసి నేను కొన్ని వంకాయలు వేసుకొని నేను వేసుకుంటున్నానండి ఇది మీకు చూపిద్దామనేసి చట్నీ పట్టేసానండి మిక్సీకి తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి ఇదండి చట్నీ ఈ రైస్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఇదండి నేను చేసే ఈ కొత్తిమీర చట్నీ ఇలా చేసుకుంటాను చాలా బాగుంటుంది నాకైతే 1 వీక్ ఉంటుందండి ఎందుకంటే దీంట్లో ఆనియన్ ఏం కాబట్టి అందుకని చెప్పి మనకు 1 వీక్ దాకా ఉంటుంది ఆనియన్ వేస్తే మాత్రం 2 డేసే ఉంటుందండి కావాలి అనుకుంటే అప్పటికప్పుడు కలుపుకోవచ్చండి మనము
సూపర్గా ఉంటుందండి ఇది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడైతే ఇది మనం చూద్దామండి వంకాయలు బాగా వేగిపోయాయండి ఇది మన గార్డెన్ లో అయితే కాబట్టి తొందరగా వేగిపోతాయి తర్వాత మనం ఈ ఆకులన్నీ వేసేద్దామండి లీవ్స్ మొత్తం వేసేసి లీవ్స్ ముందుగా వేస్తే దాని ఫ్లేవర్ అంతా పోతుందండి లీవ్స్ కి బాగా మాడిపోయేది అందుకని చెప్పి మనం ఇవన్నీ వేగిపోయాక మధ్యలో వేసుకుంటే బాగుంటుందండి ముందుగా వేసుకుంటే వాటితో పాటు ఆనియన్తో పాటు ఇవి కూడా వేగిపోతాయి దీని ఫ్లేవర్ అంతా పోతుందండి ఆకుల్ది అందుకని కొంచెం మధ్యలో వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి వేడి అన్నమే ఒక్క పూటకి లంచ్కి అయితే ఇలా చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మేమైతే రెండు పూటల టిఫినే తింటామండి మధ్యాహ్నం పూట ఒక్క పూటేనండి మేము రైస్ తినేది అందుకని ఎక్కువగా నేను ఇలాగే చేసుకుంటాను ఏదో ఒకటి ఓకేనండి ఇప్పుడైతే మనము రైస్ వేసేద్దాము తర్వాత ఈ పౌడర్ వేసుకోవాలండి నేను చెప్పాను కదా పౌడర్ శనగపేడలు ఎండుమిర్చి ధనియా పౌడర్ అండి అది ఇవి కూడా వేసేసి కొంచెం సేపు పక్కనిద్దామండి మంట సిమ్లో పెట్టేసి కొంచెం సేపు 5 మినిట్స్ రెడీ అయిపోయిందండి కొంచెం సేపు మగ్గింది బాగా మగ్గితే మనం వేసిన ఈ పౌడర్ ఇదంతా బాగా ఈ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టుకుంటుందండి అప్పుడు మనకి టేస్టీగా ఉంటుంది రైస్ తినేటప్పుడు కూడా ఇదండి నేను మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి ఇదండి వాంగీబాత్ నేను చేసే స్టైల్లో ఇది వాంగీబాత్ అండి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎస్పెషల్లీ పిల్లలకి అయితే లంచ్ బాక్స్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి ఇది త్వరగా అయిపోతుంది మనకి ఈ చట్నీ ఈ రైస్ టేస్ట్ అదిరిపోద్దండి మీరు ట్రై చేయండి ఓకేనండి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనండి బాయ్ అండి